ఏ నరేష్, ఎక్కడికి వెళ్తున్నావు? మావయ్య, పొలంలో దుక్కు తినటానికి వెళుతున్నాను. నారు పోయలేదు నరేష్? నారు పోయలేదు మావయ్య, నాకు నారుతో పని లేదు. నారు పోయలేదా? నారు పోయకుండా నాటేటావా? నారు పోయలేదు, నారు పోయకుండా కొత్త పద్ధతిలో వరి సాగు చేస్తున్నాను. కొత్త పద్ధత ఏమిటది? కొత్త పద్ధతి అంటున్నావు ఏంటో మాకు కూడా చెబుతుంది కానీ కూసో. కొత్త పద్ధతి అంటే ఏమి లేదు మావయ్య, డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేస్తున్నాను. డ్రమ్ సీడర్ పద్ధతి అంటే ఏంటి, ఎలా చేయాలి? నారు పోయకుండా నేరుగా విత్తనాలను విత్తుకునే పద్ధతిని డ్రమ్ సీడర్ పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఎలా చేయాలో చెప్పు, మేము కూడా చేస్తాము. ఈ పద్ధతిలో వరి సాగు చేయడానికి డ్రమ్ సీడర్ అనే యంత్రము ఉంటుంది. దానిలో మొలకెత్తిన విత్తనాలు పోసి నాటుకోవాలి. డ్రమ్ సీడర్ అనే యంత్రము ఎలా ఉంటుందో మాకు ఒకసారి చూపిస్తావలవా? ఇప్పుడు పొలం వెళుతున్నాను. ఆ డ్రమ్ సీడర్ ఎలా ఉంటుంది, ఎలా సాగు చేయాలి అనే విధానం మొత్తం సాయంత్రం వచ్చిన తర్వాత చూపిస్తాను. మా ఇంటికి ఒకసారి వద్దు కానీ. సరే, పొలం వెళ్తా, నువ్వు సాయంత్రం ఇంటికి వస్తాం. దీనినే డ్రమ్ సీడర్ అంటారు. నేను ఏఓ గారి సలహాల మేరకు ఒక సంవత్సరం నుండి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. దానిలోని భాగంగానే ఈ డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేస్తున్నాను. దీంతో వరి విత్తనాలు ఎలా నాటుకోవాలి? ముందుగా 1 ఎకరానికి 8 నుండి 12 కేజీలు విత్తనాలు తీసుకోవాలి. ఆ విత్తనాలను ముందుగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, రండి. ఈ విత్తనాల మీద బీజామృతం పోసుకుంటూ కలపాలి. ఈ విత్తనాన్ని ఈ విధంగా చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇలా బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనానికి వచ్చే తెగుళ్ళు రాకుండా ఉంటాయి. మొలక శాతం పెరుగుతుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విత్తనాలను నీటిలో 24 గంటల సేపు నానబెట్టాలి, తర్వాత మండి కట్టాలి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలను 24 గంటలు నీటిలో నానబెట్టాలి. ఇలా 24 గంటలు నానిన విత్తనాలను తీసుకొని మండి కట్టాలి. ఇలా మండి కట్టిన విత్తనాలు 24 గంటల తర్వాత మొలకెత్తుతాయి. 24 గంటల తర్వాత రేపు రండి, విత్తనాలు డ్రమ్ సీడర్ ద్వారా ఎలా విత్తుకోవాలో చూపిస్తాను. ఇరవై 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండి కట్టిన తర్వాత మొలకలు ఏ విధంగా వచ్చాయో చూసుకుందాం. మొలకలు బాగా వచ్చాయి. డ్రమ్ సీడర్లో పోసుకొని విత్తే విధానం చూద్దాం. ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తు నాటేటప్పుడు నీరు లేకుండా బురద బురదగా ఉండేట్టు చూసుకోవాలి. మావయ్య, డ్రమ్ సీడర్ ద్వారా నాటు వేయాలంటే ఎత్తు పొలాలు లేకుండా సదునుగా దున్నుకోవాలి. మనం మొలక వచ్చిన విత్తనాలు ఈ డ్రమ్ సీడర్ బాక్స్లో వేసుకోవాలి. యంత్రము ఇలా లాక్కుంటూ వెళుతుంటే 8 సాళ్ళు వస్తుంటాయి. సాలుకి సాలుకి గ్యాప్లో 20 సెంటీమీటర్లు ఉంటుంది.
పద్ధతిలో వరి సాగు చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ డ్రమ్ స్వేడర్ ద్వారా కూలీల ఖర్చు బాగా తగ్గుతుంది. ఈ సాలికి సాలికి 20 సెంటీమీటర్ల దూరం ఉండటం వల్ల గాలి వెలుతురు బాగా వీచి మనకి పిలకలు బాగా వస్తాయి. దానివల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఈ పద్ధతి ద్వారా దోమపోటుని నివారించవచ్చు. పంట వేపుగా పెరుగుతుంది. నరేష్, మొలక ఎన్ని రోజులకు వస్తుంది? డ్రమ్ స్వేటర్ ద్వారా పద్ధతిలో నాటిన విత్తనాలు వారంలో మొలకెత్తుతాయి. సాగు చేసుకోవాలి. 16 సార్లకి ఒక చోట కాలిబాటు కోసం 30 సెంటీమీటర్లు గ్యాప్ వదులుకోవాలి. సాధారణ పద్ధతికి ఈ పద్ధతికి తేడా ఏమిటి? నేను సాధారణ పద్ధతిలో నాటు వేసేటప్పుడు ఎకరానికి 20 మంది కూలీలు నాటు వేయడానికి పట్టేవాళ్ళు. అదేవిధంగా ఎకరానికి కలుపు తీయటానికి కూలీలు 15 మంది పట్టేవాళ్ళు. పిలకలు మాత్రం 10 నుంచి 15 వచ్చేవి. పంట దిగుబడి 27 బస్తాలు మించి వచ్చేది కాదు. అదే ఈ డ్రమ్ స్వేడర్ పద్ధతిలో సాగు చేయడం వలన కూలీలు ఖర్చు లేదు. ఎకరానికి నేను ఒక్కడే 2 గంటలు లాక్కుండేవాడిని. ఈ డ్రమ్ స్వేడర్ పద్ధతి ద్వారా చేయడం వలన 30 నుంచి 35 పిలకలు వస్తాయి. ఈ డ్రమ్ స్వేడర్ పద్ధతి వల్ల నాకు ఎకరానికి 35 బస్తాల నుంచి 40 బస్తాలు దిగుబడి వచ్చింది. అదే నాకు సాధారణ పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు ఖర్చు వచ్చేసి 20 నుండి 25 ఖర్చు అయ్యేది. ఈ పద్ధతిలో కషాయాలు వీటిలు పురుగు మందులు ఖర్చు లేదు కాబట్టి నాకు 10,000 ఖర్చు మాత్రమే అవుతుంది. నరేష్, మాకు తెలియని ఈ డ్రమ్ స్వేడర్ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.